నమస్తే రమగారు నమస్తే చెయ్య రమగారు ఏదన్నా ఒక స్టోరీ ఎట్లా అంటే ఒక రెండు మూడు నాలుగు అట్లా ఎపిసోడ్స్ వచ్చేలాగా మరీ ఎక్కువ కాకుండా చెప్తాం తల రాజు కథ చెప్తాం ఎప్పుడో చదివాను నేను అప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఏమో అట్లా అనమాట సరే వాళ్ళు మళ్ళీ దాన్ని రివైజ్ చేశామన్నమాట దాన్ని పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు మంత్రి గారు ఉండేవాళ్ళు వీళ్ళు ఇది సుమారైన ఒక పరగణ అనమాట చాలా డిఫరెంట్గా వాళ్ళు సాధ ఎవరు అట్లా ఆలోచించారు రాజుగారిదే ఒక డిఫరెంట్ ఆలోచన ఆయన మంత్రి గారు అంతకంటే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు రాజు పక్కకి మంత్రి పక్కకి లాగితే గోలగా ఉంటుంది ఇద్దరు కలిసి ఒక పక్కకేలాగారు అనుకో మొత్తం రాజ్యం అంతా ఆ పక్కకి పోతుంది వీళ్ళకి ఏంటంటే కొత్తగా చేయాలి సరే కొత్తగా ఈ కొత్తగా చేసే వ్యవహారంలో ఓ రోజు ఎప్పుడో వ్యాహ్యాలికి పోయారు చీకటి పడుతోంది వీళ్ళకి ఇంకా తిరుగుదామని ఉంది మెల్లిగా ప్రజలు ఎవరిదారని వాళ్ళు సర్దుకుంటున్నారు కొంచెం ఏడయ్యే సరకల్ అందరూ అన్ని రోడ్లు మెల్లిమెల్లిగా చీకటిమయంగా అయిపోయి పడకలు కొంతమంది రోడ్ల మీద ముష్టి వాళ్ళు వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు ధర్మసత్రాలు ఏవో శాలలు కట్టించారు ఆ శాలల కిందకి చేరిపోతున్నారు షాపుల్లో జనం తగ్గిపోయారు చల్లని గాలి ప్రశాంతంగా వాతావరణం రాజనాడు ఎంత హాయిగా ఉంది బయటే తిరుగుదామనిపిస్తుంది ఇలా పడుకుంటున్నారు ఏమిటి వీళ్ళంతాను మనకేమో తిరుగుదామనిపిస్తుంది నీకు అందరూ ఎవరిదారిన వాళ్ళు తలుపులు వేసుకుని లోపల కూర్చుని అందరు వెళ్ళిపోతే ఈ చీకట్లో ఇలా ఏం తిరుగుతాం అందరూ జనం ఉంటే సన్నట్లో ఎంజాయ్ చేయడం వేరు అవును నిశ్శబ్ద నీరవంగా ఉంటే ఏం తిరుగుతాము అని మంత్రి మంత్రిగారు నన్నాడు ఏమంటే మీకు అనిపిస్తుంది అన్నాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అండి ఈ వాతావరణానికి ఏమో హాయిగా చాలా బాగుంది వెన్నెల పొచ్చ ఉంది మరి చల్లగా ఉంది హాయిగా ఉంది రాజు చెప్పినవి ఈయన చెప్తున్నాడు ఆహ్లాదంగా ఉంది వీళ్ళంతా ఎందుకు పడుకుంటున్నారో ఎంజాయ్ చేయకుండా రాజుకి మంత్రికి ఏమైనా శారీరక శ్రమ ఉంటుందా ఏమీ ఉండదు అన్ని ఎవరైనా అమర్చి పెడతారు అంతా బ్రెయిన్ వర్క్కే అవును సాయంకాలం అయ్యేసరికి అలా వాళ్ళు రిలాక్స్డ్గా అనుకుంటారు ప్రజలు పాఠక జనము వ్యాపారస్తులు పగలల్లా పనులు చేస్తారు చీకటి పడేసరికి గూట్లో దీపం నోట్లముదా అంతే కదా పాములు మామూలు వాళ్ళు పడుకుంటారు ఏదో అత్యవసరాలన్న వాళ్ళు కొట్లలోకి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తారు ఇప్పుడు మనం ఎట్లా అయింది రాత్రి పన్నెండు దాకా పిశాచాలు తిరుగుతూనే ఉంటాం అవునండి పన్నెండు గంటలుగా అదే రాత్రి మూడు గంటలకి మేము బెంగళూరు బయలుదేరితే మూడింటికి కొన్ని డజన్ల టిఫిన్ సెంటర్లు బిజీగా ఉన్నాయి కరెక్ట్ చెప్పారండి మూడింటికి అది మనం పట్టపగలు ఉన్నామా మిడ్ నైట్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఆ టైంలో తింటున్నాం మన పరిస్థితులు అవి ఇప్పుడు పాపం వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ తాలూకు టైమింగ్ నైట్ షిఫ్ట్లు షిఫ్ట్లు ఇక చేసేది లేదు అయితే రాజు మంత్రి ఏమనుకున్నారంటే ఇది బాగులేదు మనం ఓ పని చేద్దాం ఈ జనాల్ని అడుగుదామని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం ఏరా అబ్బాయి చల్లగా ఉంది హాయిగా ఉంది ఎందుకు అని అడుగున్నాడు బాబు పొద్దు నుంచి పనిచేశారండి ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకుంటారు ఒక ఐదు ఆరుగురిని ఇంటర్వ్యూ చేశాక వీళ్ళకి అర్థమైంది ఓహో ఈ రాత్రిని పగటిగా మార్చేయాలి మనం అంతే వీళ్ళు పొద్దునంతా పనిచేస్తారు ఇప్పుడు పడుకుంటున్నారు ఇలా కాదు రాత్రిని పగలుగా పగల్ని రాత్రిగా చేద్దామని మర్నాడు దండోరా వేశారు పగలు నిద్రపోండి రాత్రి పని చేయండి చాలా ట్రై చేసి మొత్తానికి కొద్ది వారాలు నెలల్లో జనమంతా మారిపోయారు పొద్దునంతా నిద్రపోయి సాయంకాలం ఐదు నాలుగున్నర ఐదున్నర అలా అయ్యేసరికి అలా నిద్రలు లేచి ఈ అక్కడి నుంచి లాంతర్లు పెట్టుకునే పొలాలు వాళ్ళు అవేవో పెట్టుకునే పనులు చేసుకునేవాళ్ళు షాపులన్నీ రాత్రిపూట అంతా కళకళలాడేది తెల్లవారుజామున ఐదు గంటలకి అట్లా పడుకోవటం మొదలుపెట్టేవాళ్ళు పగలల్లా పడుకునేవాళ్ళు స్టోరీ పేరు తగ్గ రాజే గారు తలదిక్కలు రాజు అది అక్కడి నుంచి ఆ రోజు బజార్ వెళ్ళినప్పుడు వీళ్ళకేం తెలిసింది వంకాయ ఓ రేటు బీరకాయ కో రేటు అక్కడి నుంచి గోధుమ పిండికి ఓ రేటు బియ్యానికి ఒక రేటు బెల్లానికి ఒక రేటు పంచదారకు ఒక రేటు ఇలా రేట్లు కుదరవు అన్నిటికీ ఒకటే రేటు నువ్వు సేరు బియ్యం తీసుకో ఒక దుడ్డు ఒక రూపాయి సేర్ పాలు తీసుకో ఒక దుడ్డే సేరు పంచదార తీసుకో ఒకటే దుడ్డు అన్నిటికీ రూపాయలే దానికోరు దానికి రెండు దీనికి ఆరు దీనికి పదహారు ఇదేం లెక్క పిచ్చి లెక్కలు అవన్నీ లెక్కలన్నీ మాకు కుదరవు మొత్తం ఆ బజార్ అంతా ఒకటే రేటు వ్యాపారస్తులు ఏం సంపాదించుకుని ఏడుస్తారు సరే ఈ దుడ్డు లెక్క పెట్టించారు మాకు డబ్బులు చాలా అంటే వీళ్ళు కావాలంటే మేమిస్తామంటాడు రాజు ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈ ఏర్పాటు చేశాడు ఇట్లా రాత్రిని పగటిని చేశారు అన్నిటికీ ఒకటే రేటు చేసి హాయిగా ఉన్నారు రాజు మంత్రి మనం చాలా బాగా చేసాం మనం కదా డిఫరెంట్గా చేసాం వేరే రాజ్యాల వాళ్ళతో పిచ్చి వెధవులు మనం సరిగ్గా చేస్తున్నాం అనుకున్నారు ఇంతలో ఒక గురువు ఒక శిష్యుడు ఈ ప్రాంతాలు ఆ వైపు నుంచి వెళుతూ ఈ రాజ్యంలోకి వచ్చారు వాళ్ళు వచ్చింది ఎన్నింటికి పన్నెండున్నర ఒంటికంట ఎక్కడైనా భోజనం దొరుకుతుందని భావించారు పని మధ్యాహ్నం పన్నెండున్నర అయితే ఇంకో గంటలో వన్ థర్టీకి మనకి ఇంచుమించు ఆకలేసేస్తుంది వీళ్ళు రోడ్ల మీద పెట్ట పురుగు లేదు కనీసం ఒక ఎలిక కుక్క కూడా తిరగటంలా ఎండ మలమలా మాడిపోతుంది అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి కొట్లన్నీ కట్టేసి ఉన్నాయి ఎవ్వరు లేరు ధర్మశాలలు మూసేసి ఉన్నాయి ఎవరు అందరూ లిచ్చకపోయారా జనం ఎవరు లేకపోతే అలాగే కదా అనిపిస్తుంది ఏమిటి అని చూస్తే అహ అట్లా నడిచి 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 వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకలే అయితే ఒక దేవాలయపు ప్రాంగణంలో ఒక పక్కన మరి కాస్త జామపళ్ళు అవి ఉన్న చెట్లు కనపడితే సరిపూట పలహారం చేద్దామని జామకాయలు కోసు తిన్నారు మంచి ఎండలో నడవటంతో పక్కన నొయ్యి ఉంటే నీళ్ళు కాస్త నీళ్ళు తోడుకుని మహంకాళు చెట్లు కడుక్కొని దేవాలయం గట్ల మీద పడుకున్నారు చీకటి పడుతుండగా రణగొండ ధ్వని మొదలైంది మామూలుగా ఒక గంట రెండు గంటలు పడుకొని లేస్తాం కదా లేచి చూస్తే ఇంకేముంది పట్టపగలనే అన్నీ దీపాలు రకరకాలవి రాజప్రాసాదపు దీపాలన్నీ వెలిగిపోయినాయి రోడ్ల మీద రజయ దీపాలన్నీ వెలిగిపోయినాయి కొట్ల నిండా దీపాలు జనాలంతా ఎవరి దారిన వాళ్ళు సామాన్లు పుచ్చుకుని కర్రలు కఠారులు పుచ్చుకుని పోయేవాళ్ళు పోతున్నారు గుర్రాలను పట్టుకెళ్ళేవాడు గేదెల దోలుకెళ్ళేవాడు అందరూ గొర్రెలు దోలుకెళ్ళే వాళ్ళు కూడా తిరుగుతారు రాత్రిపూట తిరుగుతారేంటి పదేగా వీళ్ళకి ఏమిటి దీని వీళ్ళకి అసలు అర్థమే కాల సరే మరి పొద్దున ఆహారం లేదు కదా కొట్లన్నీ తెరిచారని ఏదైనా కనీసం వంట చేసుకు తినేసి ఏ ధర్మశాలలోనే షాపులోకి వెళ్తే గోధుమ పిండి సేరు ఒక దుడ్డు అరే ఇంత చీపా అనుకుంటున్నాను నెయ్యి సేరు ఒక దుడ్డే ఒక ఆరేడు ఎనిమిది రూపాయలు ఇచ్చే సరకల్లా వీళ్ళకి పది రోజులకి సరిపడా ఆహారం వచ్చేసింది సరకులన్నీ వచ్చేసాయి కదా ఎంత ఆశ్చర్యపోయారు చక్కగా తెచ్చుకొని ధర్మశాలలో పెట్టుకుని చపాతీలు చేసుకున్నారు రొట్టెలు చేసుకుని పాయసం ఏదో చేసుకుని కాస్త తీటు హల్వా చేసుకుంటారు కదా సరేదో కూర వండుకున్నారు తిన్నారు తిని కుర్రాడు అన్నాడు గురువుగారు ఎంత బాగుందండి మనం యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే కానీ మనకు ఆహారం దొరకదు పట్టుమని పది రూపాయలు ఖర్చు పెట్టకుండా పది రోజులకు సరిపడా ఆహారం దొరికేసింది ఈ ఊళ్ళో ఉండిపోదామండి అన్నాడు అంటే గురువుగారు నా ఊరేనా అయినా పొరపాటున కూడా ఇక్కడ ఉండకూడదు ఇది పిచ్చివాళ్ళ రాజ్యం ఈ ఏర్పాట్లు ఎందుకైనా ఏమిటి అని అన్ని కొట్లల్లో ధర్మశాలల్లో కనుక్కున్నాడు రాజుగారి తెలివితేటలకి ప్రతిఫలమే ఇది అని అర్థమైంది ఆయన తల్లిది వీళ్ళు పిచ్చివాళ్ళు రా వీళ్ళు ఇక్కడ ఉండకూడదు ప్రాణాలకు ప్రమాదం వస్తుంది ఇక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు మనం ఏం చేస్తాం మనం బయట నుంచి వచ్చాం చోట పోవచ్చు మనం అంటే కుర్రాడు మాత్రం ఒప్పుకోలే ఉండాల్సి ఉండాల్సిందే హాయిగా ఇప్పుడు చూడండి పది రూపాయలు ఖర్చు పెట్టలేదు పది పదిహేను రోజుల పాటు తిండి వచ్చేసింది తర్వాత ఇంకో పది పెడితే ఇంకో పదిహేను రోజులు తిండి వస్తుంది కూర్చొని ప్రశాంతంగా తపస్సు జపమ చేసుకోవచ్చు గుళ్ళకెళ్ళచ్చు పక్కన చెరువు ఉంది నది ఉంది అది ఉంది ఇది ఉంది అని ఓ పాడేశాడు గురుగారు అన్నారు సరే ఇష్టం ఏదైనా సమస్య ఇస్తే తలుచుకో వస్తా నేను మాత్రం ఇక్కడ ఉండను అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు ఈ మన శిష్యుడు చక్కగా నెయ్యి వస్తుంది బెల్లం వస్తుంది అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి రూపాయి రూపాయికే వచ్చేస్తున్నాయని రోజు హల్వాలు అవి చేసుకుని తినేవాడు రోజు శుభ్రంగా తిని నున్నగా మినపకోవడం వల్లే తయారయ్యాడు అంతకుముందు బోల్డ్ డబ్బు అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఏముంటాయి ఖర్చు అంత పెట్టలేరు ఏదో ఆ పొట్టకు సరిపడా తినేవాళ్ళు మనకి తక్కువకి మనం ఏం చేస్తాం ఫ్రీగా వస్తే తక్కువకి వస్తే ఫోన్ వేసుకుంటాం ఫోన్ వేసుకుని తినేసి హాయమని ఉండేవాడు ఇది నడుస్తుంది గురుగారు వెళ్ళిపోయారు వీళ్ళు ఇక్కడే ఉండిపోయి ఇతను ఇక్కడే ఉండిపోయాడు పక్కన ఏదో దేవాలయం ఉంది ఆ దేవాలయానికి పోయి వస్తూ చేస్తుండేవాడు ఇంతలో ఏమైందట ఒకసారి ఒక దొంగ ఒకడు వరహల్ గారు అనే ఒక శెట్టిగారి ఇంట్లోకి కన్న వేశాడు గారు చాలా సంపన్నుడు బాగా సంపాదించాడు వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వజ్రాలు రత్నాలు రాసులు పోస్తుంటాయని చెప్పుకునేవాళ్ళు పనివాళ్ళు మరి గోడ దూకి గోడ కంత పెట్టి ఇంట్లోకి వెళ్తే సులువు కదా రెండు రూపాయలు తెచ్చుకున్నా సరిపోతుంది అయితే ఈ గోడకి కంత కొట్టే క్రమంలో దూరుతుంటే గోడ బలహీనంగా ఉంటే ఆ గోడ కుప్ప కూలిపోయి వాడి మీద పడిపోయింది ఆ కంతలో ఉన్నవాడు సగంలోనే ఉన్నాడు ఇరుక్కుపోయాడు ఆ ఇరుక్కుపోయాడు పడి చచ్చిపోయాడు చచ్చిపోయే కదా వాడి కొడుకు దొంగ కొడుకు రాజుగారి దగ్గరికి ఫిర్యాదు తెచ్చాడు మా నాన్న తన కులవృత్తి చేసుకుంటున్నాడు ఓహో మా నాన్న కులవృత్తి చేస్తుంటే దుర్మార్గుడైన వరహాల శెట్టి గారి గోడ కూలి మరణించాడు నాకు కంపెన్సేషన్ ఇప్పించండి అని తప్పు బాగుంది కదా రాజుకు తగినటువంటి ప్రజలు అయితే అక్కడి నుంచి అయ్యో అలా చచ్చిపోయాడా గోడ కూలు ఎలా చచ్చిపోయాడు అంటే గోడ బలహీనంగా కట్టారు సిమెంటు ఇసుక పాళ్ళు అవి సరిగ్గా కలపల కంత పెడితే పై గోడ కూలటం ఏమిటి మా ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చేయాలన్నా వాళ్ళ గోడ కూలు కట్టే ఉద్దేశం మా నాన్నకు లేదు కేవలం దొంగతనానికి వెళ్ళాడు దాని కుల వృత్తి ఎవడు వృత్తి వాడు చేసుకోవద్దు బాగుంది మహాప్రభువుల రాజ్యంలో ఈ వృత్తి చేస్తుంటే కానీ ఇలా అయ్యింది అనేసరికి పట్టండి వరహాల చెట్టు అని వరహాల చెట్టు పిలిపించారు ఏమయ్యా నువ్వు సమాధానం ఏం చెప్తావు నీ వల్ల ఒక బక్క దొంగ మరణించాడు పట్టు వీడికి రా కొరతా అన్నారు అమ్మ బావో ఈయన కేక పెట్టాడు వరహాల చెట్టు లేకపోతే దీన్ని ఏమంటారు మన మెడ తెగేస్తారు దాన్ని ఏదో అంటారు వజ్యశిల దాని మీద పెట్టి కొడతారు తల సేవా తల తలార్లు వీడిని తీసుకెళ్ళి తల నరికేయమన్నారు నరికేయమనేసరికల్లా తలార్లంతా అన్నారు బాబు మన దగ్గర వచ్చ్యశీల లేవండి ఈ మధ్యకాలంలో మనం మెడ నరకలేదు ప్రాణానికి ప్రాణం అంటాడు రాజు బక్కవాడు చచ్చిపోయాడు కాబట్టి బండవాడిని చంపేయాలి అయ్యో ఎవరి వల్ల కూలిపోయిందో వాడిని చంపేయాలి చంపేయాలంటే ఈజీ మెథడ్ ఏమిటి తల కొట్టేయటమే ఆ తల కొట్టాలంటే కత్తి వత్సశీల ఉండాలి వచ్చ్యశీల కట్టండో అన్నాడు వరహాల్ సెట్ అన్నాడు బాబు నన్ను క్షమించండి ఆ గోడ నేను కట్టింది కాదు మేస్త్రి ఎవడో కట్టాడు పైగా ఇప్పుడు కాదు మా నాన్న కాలంలో కట్టింది ఎప్పటిదో ఆ గోడ నేను గోడ కట్టి ఆ గోడ బలహీనం కాబట్టి కూలిపోతే నా మీదకి చెప్పాలి గోడ కట్టింది అసలు నేను కానే కాదండి అన్నాడు ఎవడ కట్టాడు గోడ ఒక మేస్త్రి కట్టాడు ఆ మేస్త్రి ఉన్నాడా అంటే వరహాల శెట్టి పూర్చే పుటకల్ నాడు కట్టిన గోడ అది అప్పటికి ఉన్న మేస్త్రి ఇప్పుడు ఏమవుతాడు వరహాల శెట్టికి నలభై ఏళ్ళు వస్తే ఉన్నాడు ఆయన ఒక బక్క మేస్త్రి ఉన్నాడా ఉన్నాడు ముసలాడు ఉండేసరికి ఏమన్నారు వీళ్ళు మరి వెళ్ళి మేస్త్రిని పట్టండి మేస్త్రిని బుచ్చుకొచ్చారు నువ్వు ఒకరు గోడ బలహీనంగా కట్టడం వల్ల ఒక ప్రాణం పోయి ఒక ప్రాణం పోయింది అసలు మేము వరహాల చెట్టిది తప్పని అతనికే ఊరు శిక్షేసాం పాపం నీ వల్ల నీ వల్ల ఒకడు చచ్చిపోయిగా ఇంకొకటి చావడానికి సిద్ధమయ్యాడు నీ సమాధానం ఏమిటి వీడు రా అన్నారు మేస్త్రి దిబో మొత్తుకున్నాడు బాబు ఏనాడో కట్టానండి అప్పుడు నేను వయసులో ఉన్నానండి అవాళ ఆ గోడ కట్టే రోజునండి ఆ గోడ కట్టే సమయంలో ఒక నర్తకి ఒక ఆవిడ ఈ అంటే తిప్పుకుంటూ తిరిగేదండి ఆవిడ గజ్జలు కంకణాలు మోగేవి ఆమె విని విని చూసి చూసి ఎంతసేపు దాని మీదే ధ్యాసుండి గోడ కట్టేశాడు అని చెప్పాడు ఇప్పుడు నర్తకిని తేవాలి ఈయన యంగ్ లో ఉన్నప్పుడు చూసిన నర్తకి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆవిడ అన్నారు నర్తకిని తెచ్చారు తెచ్చాక ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం పేరుకు తగ్గ రాజురామ్ గారు కదా సూపర్ అసలు ఎక్సలెంట్ చాలా బాగుందండి మళ్ళీ చేద్దాం మిగిలిన కదా రైట్ రమ్ నమస్తే